హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనీ సోనీ అఫీషియల్స్. వీడియోలోని వన్ ఆఫ్ ద బెస్ట్ జూ నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్. వీడియోలోనే పార్క్ ఎలా ఉందో అనేది ఫుల్ వీడియో చూసాయి. ట్రాఫిక్ అయితే ఫుల్ గా ఉంది. మేము తీసుకెళ్లిన వెహికల్ ని ఒక 1 కిలోమీటర్ బ్యాక్ పెట్టేసి మేమైతే నడుచుకుంటూ వస్తున్నాము. ట్రాఫిక్కే కాదు, జనం కూడా ఫుల్గా ఉన్నారు. అదిగాక మేము ఇంకా సండే కదా, అందరికీ హాలిడే కదా, ఇంకా ఫుల్గా ఉన్నారు. ఇంకా మేమైతే టికెట్ దొరికిద్దా దొరకదా ఎంట్రీ టికెట్ అని చెప్పి అయితే ఛాన్స్ అయితే వెయిట్ చేసాము. టికెట్లు అయితే మామూలుగా ఇవ్వట్లేదు, అయిపోయినాయి అంట. ఏదో యాప్ ఎక్కించుకుంటే ఇంకా దాంట్లో మనం టికెట్లు కొనుక్కోవటమేనంట. ఇంకా మా బావ అయితే వెళ్ళారు టికెట్ తీసుకురావడానికి. ఇంకా మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆ జనంలో టికెట్ దొరికిద్దో దొరకదో అన్నట్టు ఇన్ఫర్మేషన్ కన్నా కనుక్కొని ఇంకా రేపన్నా వద్దామని చెప్పి అనుకుంటే ఇంకా అక్కడ వాళ్ళు అన్నారు మండే ఉండదంట అక్కడ జూ పార్క్. ఇంకా సర్లే వచ్చాం కదా, ఎట్లో గొట్లన్నా తీసుకుందాం దొరికితే అని చెప్పి అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా అంతలోకే మా బావ అయితే వెళ్ళారు తీసుకోవడానికి. తీసుకోబోతుంటే మా దగ్గరికి వేరే అన్న వచ్చి వాళ్ళల్లోనే వాళ్ళకు తెలియకుండా ఇద్దరైతే బుక్ చేశారు. ఇంకా మాకైతే 6 టికెట్స్ అయితే ఇచ్చేశారు. ఇంకా మేమైతే ఇంకా లోపలికైతే బయలుదేరాము. చూడండి, లోపల కూడా ఫుల్గా ఉన్నారు. వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దీంట్లో చాలా రకాల యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఉన్నాయి. అన్నిటినీ కవర్ చేయడానికి అయితే చూస్తాను. ఈ పార్క్ వచ్చేసి 1963లో స్టార్ట్ చేశారు. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 80 రూపీస్. మనం ఇలాంటి వెహికల్లో ఈ పార్క్ అంతా చూడాలనుకుంటే విడిగా మళ్ళీ మనీ పే చేయాలన్నమాట, 30 రూపీస్. అలా 10 ఇయర్స్ పిల్లలందరికీ టికెట్ అయితే ఫ్రీ. 10 దాటితే మాత్రం మామూలుగా ఇంకా మనీ పే చేయాలన్నమాట. అయితే ఇంకా ఆ వెహికల్ ఎక్కుదామని చూసాం, కానీ ఆ వెహికల్ అనేది అన్ని చోట్ల ఆపరు కదా. అంటే వాళ్ళకి పాయింట్స్ అనేవి ఉంటాయంట, ఆ పాయింట్స్ దగ్గరే ఆపుతారంట. అందుకని చెప్పి ఎందుకులే మెల్లిగా చూస్తా వెళ్దాం, అన్నిటినీ కవర్ చేద్దామని చెప్పి అయితే ఇంకా నడుచుకుంటూనే బయలుదేరాము. ఇంకా స్టార్టింగ్లో అయితే ఫిష్, అలానే మొసళ్ళు ఇవైతే ఉన్నాయి. నేను చూడంగానే వాటిని చూడంగానే బొమ్మలు అనుకున్నాను, కానీ అవి అయితే కదులుతున్నాయి. ఇంకా అప్పుడైతే నమ్మాను. పార్క్ టైమింగ్ వచ్చేసి 8 to 4 దాకా ఎవ్రీ మండే హాలిడే. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే చూడండి. ఇంకా ఏం బొమ్మరా బొమ్మ అనుకున్నాను. మాము అన్న, నిజంగా దాన్ని నోరు తెలిసి ఉండటం వల్ల నేను బొమ్మ అనుకున్నాను. ఇప్పుడు దీన్ని చూసాక అర్థమైంది నాకు. అది చూడు, మళ్ళీ ఆడికెళ్ళి కదలకుండా కొనుక్కుందాం. అట్లా చాలా ఉన్నాయి ఇక. అసలు నోరు పెట్టినట్టు పెట్టారు. ఏంది దేవి, ఏంది ఇది? టాటా ఇస్తే అది చేప, చేప హెడ్. ఆ చేప హెడ్ కానొస్తుంది నత్త. నత్త తిని ఎంత పెద్దది ఉంది వాము. ఏం రాళ్ళు ఉన్నట్టు ఉన్నాయి అవి, అడుగుండి.
సల్ఫేట్ అది యాసిడ్. ఇది చూడు పెద్ద మియా, ఇది సముద్రం. ఒకసారి మనం చూసాం అప్ప, అది అది తిరిగిందో తింటుంది అక్క. యన్నా ఇది కూడా ఒరిజినల్ అనుకుంటున్నావా ఏంది బొమ్మనే? అది ఒరిజినల్, అది ఒరిజినల్, దాంట్లో ఉన్నాయి ఒరిజినల్. ఆసియా సింహం అంట. ఆసియా సింహం అంట. అన్నయ్యుడి అన్న అన్న పిలువన్నా, నేను అన్నా నేను వచ్చినాను, నా తరపు బంధు ఏందన్నా లేకపోదు అదే అది తిరిగేటప్పుడు వెళ్ళిపోయింది. నీదే నీదే ఓహో, ఇది చక్కగా కూర్చోండి అన్న. ఏంది వాన చల్లగా, దానికేంది అదే చల్లదాను కోసమా? మా రమ్మా ఒకసారి రామ్మా, ఒక్క అడిగే అమ్మ ముందు మాట్లాడరా, మాట్లాడుకుందామా బాగొచ్చిందా ఇక్కడ. సోని చాలా పెద్ద సోని, అదిగో చూడు ఆ బాల్ నుంచి బాల్ దాకా మధ్యలో. సరే చూడవా ఏమోడు ఇంకా సార్లే పదండి, ఇంకా ముందు బస్సు పెట్టుకుంటా. అదే రామాయణంలో సీత, అదే ఏది ఇప్పుడు గెంతుని ఏం ఆపేసాయి నువ్వు చూసావని? హలో ఎక్స్క్యూజ్ మీ, పదండి పదండి.
డీర్ నీ తెలుగులో ఏమంటారు? ఇంక పదండి పదండి, ఇంకేం లేవులే పదండి. అసలు రాట్లా అర్ధాకు వస్తుంది వెళ్తుంది ఇది. కుక్క నక్క పొద్దున అడిగి సౌండ్ కదా సెట్ అయింది తెల్లని అమ్మల్లో. అక్కడ జర్రాయం బాగున్నా సూపర్. కార్తీక్ ఏంటి అయ్యి తెలుసా నీకు? ఏంటి కార్తీక్ ఏంటి పికాక్లా? పొద్దున అమ్మలు ఉన్నాయి అయిపోయింది ఓపిక కూర్చో అక్కడ అలాగా. మామూ ఎలిఫెంట్ అది మంచిలో అవుతున్నది అక్క, మంచిలో అవుతున్నట్టు ఉంది చూడు. పాలు పట్టుకుంది కదా దాంతో అది మంచిది పర్లేదు తింటుంది.
ఇకైతే అన్ని రకాల యానిమల్స్ని అయితే చూపిద్దాం అనుకున్నాను, కానీ కొంచెం దారులు కన్ఫ్యూజ్ అవటం వల్ల కొన్ని అయితే మిస్ అయిపోయినాయి. అది కాక అదే రోజు జర్నీ చేసి వచ్చి అదే రోజు ఇంకా పార్క్ వచ్చి అక్కడ చాలా దూరం నడిచి ఇంకా కాళ్ళ నొప్పులు కూడా వచ్చి ఇంకా ఈ పార్క్ అయిపోవటం అదే అయిపోయిన కాలనే మళ్ళీ ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి. అందుకని చెప్పి అయితే ఇంకా చూసినంత వరకు చాలే మెయిన్ మెయిన్ చూసాంగా అని చెప్పి అయితే ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము. అదిగాక ఇంకా ఆ రోజు అయితే ఫుల్గా ఎండ్ ఉంది. ఇంకా మేమైతే నిట్ట మధ్యాహ్నం తప్పుడే బయలుదేరాము. అప్పటికి చెట్ల కింద కాబట్టి కొంచెం అందుకే తిరగగలిగాము చాలాసేపు. అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో. కుదిరితే కనుక ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం అన్నిటికీ కవర్ చేయడానికి అయితే చూస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.